చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లిక్కర్ పాలసీ నూతన మద్యపానానికి సంబంధించి ఒక విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి దానికి విధి విధానాలన్నీ కూడా రూపొందించి ఈరోజు వాటికి టెండర్లని ఆహ్వానించేటువంటి ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాడు, సంక్షోభాలని అవకాశంగా మార్చుకోవాలి అని చెప్పి చెప్పాను నేను. ఆ అవకాశాల నుంచి సంపద సృష్టించాలి అని చెప్పి చెప్పు. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే శాండ్ను గురించి మాట్లాడాడు, ఈరోజు ఇసుక సిండికేట్ ఏ విధంగా ప్రజలకి ఇసుక అందకుండా లూటీ చేసుకుంటున్నారనేటువంటిది ఈరోజు మనం గమనిస్తున్నాం. ప్రజాప్రతినిధులందరూ ఇసుక అసురుల అవతారమెత్తి ప్రజలకి అవసరమైనటువంటి ఇసుకని బ్లాక్లో అమ్ముకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇసుక పాలసీ అనేటువంటిది ప్రతి పిల్లవాడికి కూడా అర్థమైపోయింది. గతంలో ఉన్నటువంటి విధానానికి ఇప్పుడు అందిస్తున్నటువంటి విధానానికి రేటు పెరిగింది, ఇసుక లభ్యత లేకుండా పోయింది. ఆ కోవలోనే ఈరోజు సిండికేట్ల రాజ్యం లిక్కర్ సిండికేట్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ సిండికేట్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేసి మొత్తం దేశమంతా తిరిగి దేశంలో ఉండేటువంటి లిక్కర్ విధానాలన్నింటినీ సమీక్షించి నేను ఒక బ్రహ్మాండమైనటువంటి విధానం తీసుకొచ్చానని చెప్పి పదే పదే ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది, తాను ఏదైనా సరే దోచుకోవాలని ఆలోచన చేసేటప్పుడు లేదా తాను ఏదైనా తనకి తానుగా సంపద సృష్టించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ముందుగా తన పత్ర మీడియా ద్వారా తన ద్వారా గతంలో ఉన్నటువంటి నిర్ణయాలన్నీ తప్పు కాబట్టి వాటి వల్ల నష్టపోయాం, నష్టం వచ్చింది, దోపిడీ జరిగింది, కాబట్టి మనం పారదర్శకమైనటువంటిది తీసుకొస్తాము గతంలో ఉన్నటువంటి విధానాలకు భిన్నంగా అని చెప్పి ముందు ప్రచారం చేయడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి నిర్ణయాలన్నీ ఎత్తివేస్తున్నాం, కొత్తవి తీసుకొస్తున్నాం, దాని ద్వారా ప్రజలకు బ్రహ్మాండంగా మేలు జరిగేటట్టు నిర్ణయం చేస్తామని చెప్పని చెప్తారు. ఏదైనా సరే అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, చివరికి మద్యం విధానం కూడా అదేవిధంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి అని సరైనటువంటి కాదు, ఈరోజు ఒక కొత్త నిర్ణయాన్ని కొత్త విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రకటించి వాటికి సంబంధించి అంటే గతంలో మద్యం విషం అందరికీ చెప్పాడు, అసలు మద్యం అనేటువంటిది విషమైపోయింది, దీనికి సంబంధించినటువంటి సరిగ్గా లేవు విధి విధానాలని రకరకాలుగా అని చెప్పి ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటిది మాత్రం అమృతం, ఏదైనా వచ్చినటువంటి మద్యం విషం ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటిది అమృతం. గత 5 ఏళ్ళుగా మనం ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రైవేటీకరణ అనేటువంటి పదమే లేదు, ప్రభుత్వంలోనే మద్యం షాపులు ఉండేవి, ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏమాత్రం సంబంధం లేదు, ఏది వచ్చినా సరే ఆ సంపద అనేటువంటిది ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకి వెళ్ళడం జరిగింది, నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి దుకాణాల నుంచి వచ్చేటువంటి ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయడం జరిగింది, ప్రతి పైసా కూడా ఖజానాకి చేరింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికాడు, ఆ విధానం బాగలేదు అన్నాడు, పదే పదే మాట్లాడాడు, పదే పదే మాట్లాడించాడు, పదే పదే తన పచ్చ మీడియాలో ప్రచారం చేశాడు. ఈరోజు తాను తీసుకొచ్చినటువంటి ఈ విధానం ఎవరికి ఉపయోగకరంగా మారింది అనేటువంటిది ప్రధానంగా ఇస్తే ఎవరన్నా పాపం మందుబాబులకి ఇది ఉపయోగకరంగా మారిందా లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి ప్రజాప్రతినిధులకి ఉపయోగకరంగా మారిందా అనేటువంటిది ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. అందరికీ తెలిసినటువంటి విషయం, ఈరోజు చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ మద్యం విధానంలో ఏ విధంగా శాసనసభ్యులు అనేటువంటి వాళ్ళు ప్రతి అడుగున వాళ్ళు దాన్ని శాసిస్తున్నారు, ఏ విధంగా మద్య విధానం ఉండాలి, ఏ విధంగా ఎవరికి షాపులు రావాలి, దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి షాపు ఎవరికి కేటాయించాలి, ఏ ప్రాంతానికి కేటాయించాలి, వాళ్ళు ఎక్కడ దుకాణం తీసుకోవాలి, వాళ్ళు ఎంత వాటా ఇవ్వాలి, రకరకాలైనటువంటి ఒక్కొక్కరికి పాపం చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి మద్యపాన విధానంలో ఇన్ని లేవు కానీ ఎమ్మెల్యేలు స్థానికంగా వాళ్ళ అనుకూలతను బట్టి ఏ విధంగా పాపం పిండగలం అనేటువంటి దాని మీద మందు ప్రారంభం కాకముందే జనాలు కిక్కిచ్చే పరిస్థితి ఈరోజు శాసనసభ్యులు తీసుకొచ్చారు. అసలు తాగకుండానే షాపులు తెరవకుండానే పాపం తాగేవాడికి ఎక్కడ లేనటువంటి కిక్కెక్కేసింది. ఇప్పుడు అమ్మా ఇదేంద్రా నాయన అని చెప్పి చెప్పినంత కిక్కెక్కింది, ఎందుకంటే ఎన్ని గంటల దాకా ఉంటాయో తెలియదు, ఎక్కడ పెడతారో తెలియదు, ఏ విధంగా రన్ అవుతాయో తెలియదు, రకరకాలైనటువంటివి వాటికి సంబంధించి నడిచేటువంటి దరఖాస్తు విధానాలు కానీ ఒక్కసారి చూస్తే దాదాపుగా ఉన్నటువంటి అనధికార లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రైవేటు వాళ్ళ వ్యక్తులకి తనకు సంబంధించినటువంటి నాయకులకి మద్యానికి సంబంధించినటువంటి షాపులు కేటాయిస్తే 2,50,000 కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి అంచనా.
అయితే ఈరోజు వాటి సంఖ్య మరీ పెంచాడు. చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని రకరకాలని చెప్పి గతంలో ఉన్నటువంటి 2934 షాపుల్ని 3396 షాపులకు పెంచాడు. పెంచి వాటికి సంబంధించినటువంటి మళ్ళా స్మార్ట్ దుకాణాలు రకరకాలైనటువంటి పెట్టి లాటరీ విధానంలో ఎంపిక చేస్తాను. ఎక్కడ కూడా ఎవరికి ఏం సంబంధం లేకుండా మొత్తం ట్రాన్స్పరెంట్ పారదర్శకానికి మారుపేరుగా ఉండాలా అని చెప్పి చెప్పాడు. బాగానే ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం శాసనసభ్యులు ఎవరికి చెప్తే వాళ్ళకి కేటాయించండి అని చెప్పి చెప్పారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సెబ్ ఉంది, సెబ్కు సంబంధించినటువంటి అధికారుల నియామకాల్లో కానీ లేదా సెబ్ ఎక్కడన్నా అనధికారికంగా మద్యాన్ని పట్టుకున్నప్పుడు కానీ, సెబ్ ఎక్కడన్నా బెల్ట్ షాపులు మీద దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఏ ఒక్క శాసనసభ్యుడు జోక్యమైనా ఉన్నదా? ఏదైనా ఒక్క శాసనసభ్యుడు మాట్లాడాడా? సెబ్ అధికారులకు సంబంధించి సిఏలు కానీ ఎస్ఏలు కానీ ఎవరినైనా ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి వ్యక్తుల్ని నిర్ధారించి వేసిందే తప్ప ఎమ్మెల్యే లెటరో ఎంపీ లెటరో మంత్రుల లెటర్తోనూ ఎక్కడన్నా ఎక్సైజ్ విధానం కానీ సెబ్ సంబంధించినటువంటి శాఖ కానీ పనిచేసిందా? ఒక్క ఆధారం మీరు చూపించగలరా? కాబట్టి ఈరోజు ఏమైంది, పాపం నిద్రలేస్తే ఎక్సైజ్ అధికారులను ఎమ్మెల్యేలు పిలవబడలే, ఎమ్మెల్యేలు పోతున్నారు ఎక్సైజ్ అధికారులకు, సార్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఏదైనా ఉంటే చెప్పండి సార్ అమలు చేస్తామని చెప్పి చెప్పి పాపం వీళ్ళు పోతున్నారు. ఏదైనా ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మీరు ఏమన్నా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని ఉదయం ఒకసారి పోతున్నారు, మధ్యాహ్నం ఒకసారి పోతున్నారు, సాయంకాలం ఒకసారి పోతున్నారు, మళ్ళీ సాయంకాలం చెప్పేసి వస్తున్నారు. సార్ రాత్రికి ఆలోచన చేయండి, మళ్ళీ ఏదన్నా మిగిలిపోయింటే పద్దెనిమిది నుంచి రాసుకొని పోతాం, దాని ప్రకారం అమలు చేస్తామని చెప్పి చెప్పి వీళ్ళు ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం అలవాటు అయిపోయింది. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.